మా ఆఫీసులో ఉద్యోగాలే కాదు ఇంటర్వ్యూలు కూడా వెరైటీగా ఉంటాయి. వండర్ఫుల్ సార్. నేను ప్రశ్నలు ఏవి అడగను. అంటే డైరెక్ట్ ఉద్యోగం చేస్తారా సార్? నో, ఏదైనా జోక్ చెప్పి నేను పగలబడి నవ్వేలా చెయ్యాలి. నేను ఎక్కడ ఇలాంటి వింత కండిషన్లో వెళ్ళే సార్? వినే అవకాశమే లేదు. నాకు నవ్వంటే ఇష్టం. నవ్వు ఆరోగ్యానికి ముఖ్యం. అవును సార్. నా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలి. అంటే ఎక్కువసార్లు నవ్విస్తే జీతం ఎక్కువస్తారా సార్? ఇవ్వను. నవ్వుతూ పని చెయ్యాలని చెప్పానే కానీ పని బదులు నవ్వమని చెప్పలేదు. అప్పుడే నవ్వుతున్నావు? నాకు నవ్వించడం సత్యాంత ఈజీ సార్. ఆహా, ఏది నవ్వించావు సార్? ఐస్ ఫ్రూట్ చిగుతున్న ఓ పాప దగ్గరికి ఓ అంకుల్ వచ్చారు సార్. ఇది జోకా? అబ్బే, జస్ట్ బిగినింగ్ అండి. చెప్పు. ఆ పాప అంకుల్కి ఐస్ ఫ్రూట్ ఇచ్చి ఒక్కసారి జురుకోండి అంకుల్ అందండి. ఐస్ ఫ్రూట్ చేయడం జోకా? అయ్యో కాదండి, జోకులో పంచ్ ఉంటుంది. ఆ పంచ్ వచ్చినప్పుడు నవ్వు వస్తుంది. పంచ్ ఎప్పుడు వస్తుంది చెప్తా? అంకుల్ నాలుగైదుసార్లు జుర్రుకొని తిరిగి పాపకిచ్చేస్తూ, ఏ అమ్మా ఇక చాలా ఇంకోసారా అని అడిగారు సార్. ఇప్పుడు నవ్వాలా? పంచ్ వచ్చిందా? ఓ అమ్మ లేదు సార్, పంచ్ వస్తే మీకు నవ్వు వస్తుంది. సరే చెప్పు. అప్పుడు పాప, లేదు అంకుల్ కుక్క నాకింది అంతవరకే అంది. చెప్పు చెప్పు. కుక్క నాకింది అంతవరకే అంది పాప. నవ్వరేంటి సార్? అదేదో పంచ్ వస్తుందనో రాని నవ్వుదాం, తర్వాత ఏమైందో చెప్పు. కుక్క నాకటమే పంచ్ సార్. కుక్క నాకింది అనగానే మీరు నవ్వాలి. అంటే నేనెప్పుడు నవ్వాలో నువ్వు చెబుతావా? నాకు నవ్వు రావద్దా? రావాలి సార్. ఆ పాప అలాంటివే జోకు. అది జోక్ ఏంటి? చిన్న పెద్ద లేకుండా ఆ పిల్లల్ని నేను మాట్లాడుతుంటే పెర్ర మీద ఒకటివ్వాలి. అమ్మో, అది జోక్ సార్. చెప్పు, తీసి కొడతాను. ఆ పిల్ల పెద్దంతర చిన్నంతర లేకుండా అని నేను మాట్లాడుతుంటే నాకు పేకాల్సింది పోయి, ఇది జోకు సార్, పంచి సార్, నవ్వాలి సార్ అంటావా? ఆ పిల్ల అడ్రస్ ఏంటి? ఫోన్ నెంబర్ ఎంత బాబు? అయ్యా అది జోక్ అయ్యా, వాళ్ళు ఎవరు లేరయ్యా. ఇందాక ఉన్నారన్నావు, ఇప్పుడు లేరంటున్నావు, ఎన్న ఎకరాలిపోతున్నావా? అమ్మో అలా అన్నారా సార్? తప్పైపోయి సార్. పంచి సంగతి ఏంటి? అది జోక్ అయ్యా, మీ సప్పన్. అది జోక్ అయితే నాకెందుకు నవ్వు రాలేదు? ఆ పిల్లను నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు? అదేదో పంచ్ వస్తుందన్నో ఇంకా ఎందుకు రాలేదు? పంచ్ నా పైన నాకేమైంది మోత. మీరు మాత్రం ఇక్కడే ఉండండి, ఏ టైంలోనో రావచ్చు. పంచి పూర్ ఫెలో. మీ పేరు విజయ కదా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి, చెప్తాను. నోటితో చెప్పొచ్చు కదా బలుపు. వామో, ఫస్ట్ టైం ఇంటర్వ్యూనా? అవును సార్. పేరు? దాంట్లో ఉంది కదా సార్. అయితే నువ్వు చెప్పనను కదా సార్. రామకృష్ణ. ఐ సి. ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా సార్? ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ అబ్బా. వీడు కూడా బిజినెస్. థ్యాంక్స్. నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? గ్రాడ్యుయేషన్ సార్. అంటే క్వశ్చన్ పూర్తిగా అడగద్దా? లేట్ అవుతుందేమోనని. నీక మాక? మనకి సార్. మీ ఫాదర్ పుల్ల పూజారా? అవును సార్. ఫస్ట్ క్వశ్చన్, భూమి ఓండ్రంగా తిరుగుతుంటే మనం ఎందుకు పడిపోవాము? సింప్లీ సూపర్. భూమి ఆకర్షణ శక్తి సార్. సార్, భూమి తిరగటం ఏంటో కానీ నా కళ్ళు తిరుగుతున్నాయి సార్. కొంచెం మంచి నీళ్ళు ఇప్పిస్తారా? షూర్. కాలింగ్ బెల్ ప్రాబ్లం. ఇదిగో ఆగు. ఏ, నోటితో మాట్లాడవా? ఏంటి సార్, ఎలాంటివి కూడా నేర్పరా? వాడి పేరేంటో అడుగు. నీ పేరేంటి? నీ కూడా ఉందా?
సార్ వీడి పేరేంటి సార్? సార్ సార్ ఆ కాగితం మీద రాసి చూపెట్టండి. థ్యాంక్స్. పురుషోత్తం. మన కంపెనీ పేరేంటి సార్? స్టామరన్ స్టామరన్ కో. సార్ మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగనా సార్? అడుగు. మీకు నత్తి, సార్లకి నత్తి, బాయ్కి నత్తి, ఈ కంపెనీ పేర్లో నత్తి, ఏ నత్తి లేని నన్నెందుకు సార్ ఇంటర్వ్యూకి పిలిచారు? నత్తి లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఎంకరేజ్ చేద్దామని. హలో, ఎవరు అవతల పక్క? నేనే, నీ మొగుణ్ణి. అది చెప్పడానికి ఫోన్ చేసావా? నాకు గుర్తుందిలే. అది కాదు భూ. భూ ఏంది? భూదేమనలేవా? బతకమా? తొందరగా రా, వెళ్ళా బాత్రూమ్లు అన్ని కడుగు. సరేనా? ఏమే, ఈ టైంకా పనికొచ్చేది? టెన్షన్గా నెల వచ్చేసరికి జీతాలు ఇస్తుంటే నొప్పి తెలియట్లే. ముందెళ్ళి వాకిలుడిచి ముగ్గు పెట్టు. బోల్డెన్ అంట్లో ఉన్నా ఎళ్ళితో. అటగినమ్మా. నువ్వేందయ్యా గమ్ముగా ఉన్నావు? ఫోన్ చేసి మాట్లాడవే. నాకంత అవకాశం ఎప్పుడు కల్పించావు? భూదేవి, నువ్వు నాతోనైనా మాట్లాడు, వాళ్ళతోనైనా మాట్లాడు, చాలా ఇబ్బందిగా ఉంది. మేడం మీరే చెప్పండి. సార్ పర్లేదు, మీరే చెప్పండి. మేడం, మన ఇంటికి నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ ని పంపుతున్నట్టు సార్ చెప్పమన్నారు. వాళ్ళని మీరు ఉంచుకోమని, సారీ, ఇంట్లో ఉండనివ్వమని చెప్పమన్నారు. ఏ, ఈ మ్యాటర్ తనే చెప్పొచ్చుగా, మధ్యలో గొట్టంగాడు ఎందుకు? సార్, ఇదేదో మీకు సంబంధించిన మ్యాటర్. ఎవరండి? సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే అండి? మా ఆయన చెప్పినాళ్లే, ఆయన మిమ్మల్ని చూస్తుంటే వడదెబ్బ తగిన పిచ్చుకల్లా ఉన్నారు. మీరేం సెక్యూరిటీ అయ్యా? అంటే ఫారెస్ట్ పరిగెత్తి పరిగెత్తి. పరిగెత్తడం ఏంది? అది దొంగల కోసం పరిగెత్తి పరిగెత్తి. సర్లే, నా కాడ మటుకు జాగ్రత్తగా ఉండాలా? ఇదిగో, ఇట కాలు ఎత్తి కొట్టి జరిపించడం లేవు, మామూలుగా చెప్తే చాలు. అలాగే మేడం. అయినా మా ఆయనకి ఇంత సెక్యూరిటీ అవసరమా? మీరు ఉన్నారు కదా మేడం, అందుకనేమో. ఇదిగో, ఈ ఎటకారాలే వద్దు, నువ్వు కొంచెం ముందుకు రా. అటెన్షన్. భూమికి బెత్తెళ్ళేవు, నువ్వు పోలీస్ ఏంది? రికమెండేషన్ క్యాండిడేట్ మేడం. అనుకున్నానులే, కింద అవుట్ హౌస్ లో రూమ్ ఉంది, మీరు నలుగురు పోయి అక్కడ ఉండండి. పోండి. ఏంటి కదులుతావా లేదా? ఎక్కడికి? షాపింగ్ కి. డ్రాయర్లు కొనాలన్నావుగా? అదంత పెద్దగా అనవసరాలా? నేను ఒక ఇన్వెస్టిగేషన్ వర్క్ లో ఉన్నాను, రాను. ఇందాక వస్తానన్నావు. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను. ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని ఇంట్రోగేట్ చేయాలి. అయితే రానంటావా? నేను రాలేను. సరే, నేను పోతున్నా నాన్న తీసుకుని. శరత్ చంద్ర. నేనే, నీ పెళ్ళాన్ని. ఇప్పుడు చెప్పడం కోసం ఫోన్ చేసావా? గుర్తుంది. థ్యాంక్స్. డ్రాయర్ సైజు 90 తీసుకోనా 100 తీసుకోనా? దానికి ఫోన్ చేసి మరీ అడగాల, 100 తీసుకో. కిందసారి 100 తెస్తే లూజ్ అయిందన్నావు. పోనీ, 90 తీసుకో. అంతకు ముందు 90 తెస్తే టైట్ అయిందన్నావుగా. అలాంటప్పుడు 95 తీసుకోవచ్చు కదరా, దానికి ఫోన్ ఎందుకు? వైఫ్ వెరీ సెన్సిటివ్, అందుకే స్విచ్ ఆఫ్ చేస్తున్నా. పర్వాలేదు సార్. నేను ఈ సెల్ ఫోన్స్ వచ్చాక చాలా. ఎనీవే, కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు మీరు ఆ నలుగురితో. సార్. యా. మీ సెల్ ఆఫ్ లో ఉందంట. ఓకే. మేడం గారు ల్యాండ్లైన్ ఫోన్ చేశారు. చెప్పు. ఏంటి, సెల్ ఆఫ్ చేసావు? ఆఫ్ చేయలేదు, ఛార్జింగ్ అయిపోయింది. అది నాకు ఎప్పుడో తెలుసు, కానీ డ్రాయర్ లో 95 ఉండదంట. ఏం చేయమంటావు? దీన్ని నేను చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాను, ఇట్స్ నాట్ ది టైం. ఇప్పుడు నువ్వు డ్రాయర్ వేసుకునే ఉన్నావుగా? వేసుకున్నాను. డ్రాయర్ వేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ డ్రాయర్ గురించి మాట్లాడడంలో తప్పేంది? రే, ఆ ఫోన్ తీసి పక్కన పెట్టేయండి రా. ఓకే, సారీ, నౌ కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు మీరు ఆ నలుగురు. అంకుల్, మీ ఫోన్ దొరకట్లేదంట, ఆంటీ మా ఇంటికి ఫోన్ చేశారు. మై వైఫ్ ఇస్ వెరీ షార్ప్. చెప్పు. ఏంటి ఫోన్ పక్కన పెట్టావు, చిమచిమలాడుతుందా? బే, పెద్దగా ఏం లేదు.
వేరే ఏ కలర్ తీసుకోను? బ్లూఆ మెరూనా? కట్టాయికి కలర్ ఏమిటి బహు, కాబడి కాపోతేను. నీకు ఓవర్ యాక్షన్ బాగా పెరిగింది. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. నా సంగతి తెలుసుగా, చెమడాలు తీస్తా. ఐదు నిమిషాల్లో బట్టల షాప్కి రాకపోయావో? రెండు రెండే నిమిషాల్లో ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా. సారీ అమ్మా, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. నేను అర్జెంట్గా వెళ్ళకపోతే జీవితం నాశనం.